వాడబోతూ సార్ నేను ఉన్నారా వన్ సైడ్ ఇన్నాళ్ళు? చెప్పలేదా నో సార్ నేను అండి, వన్ ఐ సైడ్ కాంట్ అలో చెప్పలేదా అండి, ఐ కాంట్ అలో, దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. నేననేది రాజమండ్రిలో పురంధేశ్వరిని ఓడించబోతూ ఉన్నారా? కాపునాడు ఇప్పటివరకు ఇప్పటికే ఒక బహిరంగ లేఖ కూడా రాసింది. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ని ఒక లీడర్గా, తమ లీడర్గా, తమ సామాజిక వర్గానికి ఒక ఐకాన్గా, రంగగారి తర్వాత అంత చరిష్మా ఉన్న వ్యక్తిగా, ఆయన తర్వాత వ్యక్తిగా చూస్తోన్న పర్టికులర్ ఆ సామాజిక వర్గం పొత్తులో భాగంగా పురంధేశ్వర్ గారికి టికెట్ వెళ్ళింది కాబట్టి బహుశా రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేస్తారు. నిడదవోలు, అక్కడ కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి, రాజానగరం రాజానగరం ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి, మరి అక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థులను గెలిపించండి, పురంధేశ్వర్ గారిని ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వర్ గారిని గెలిపించండి, కమలం గుర్తుపై ఓటేయండి, ఈ నిడదవోలు రాజానగరంలో గాజు గ్లాసు గుర్తుపై ఓటేయండి అని చెప్పి ఆయన అడుగుతారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారో, వాళ్లే ఇప్పుడు పురంధేశ్వరి నాయకత్వాన్ని, పురంధేశ్వరి అభ్యర్థిత్వాన్ని అపోజ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఓడించేస్తామని చెప్పి, ఆల్రెడీ చాలా చోట్ల తీర్మానాలు కూడా చేసుకున్నారట. మరి ఇది పొత్తుకు కాస్త ఇబ్బంది కదా అంటున్నాను నేను. బి ప్రాక్టికల్ సత్యం గారు. కాపుల ఆకాంక్షలు వేరు, కాపులు కాపులు కాపుల ఆకాంక్షలు వేరు, కాపుల బాధలు వేరు, జనసేన పార్టీ లక్ష్యం వేరు సార్. జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసం పెట్టింది, అందులో కాపులు కూడా ఉన్నారు. అంతేగాని అక్షర సత్యం గారికి ఇష్టం లేదు కానీ పురంధేశ్వర గారిని ఓడించేసి అక్షర సత్యం గారికి ఇష్టం ఉంది కదా అని ఏది మన పార్టీ లక్ష్యం. మీరు కాదన్నా, పవన్ కళ్యాణ్ కాదన్నా, ఆయనకి 100% ఓడిపోతారు చూస్తా ఉండండి. రైట్ లేండి, ఓడిపోతుంది సార్, ఓడిపోవడానికి గెలవడం కానీ డిబేట్ ఇది. అందరికీ వచ్చి ఒక కాపు సామాజ్య వర్గానికి మాత్రమే ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? దాని మీద మీరు మాట్లాడారు. బీసీలో ఉన్నారు టికెట్లు ఇప్పుడు ఈ 16లో, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, కమ్మ సామాజ్య వర్గంలో అత్యధికంగా ఉన్నారు. అంటే అందరికీ సమన్యాయం జరిగింది, ఎంతో కొంత గుడ్లో మెల్ల కానీ మెల్లకొండో బెటర్ అన్నట్టు. కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కదండి కాపు సామాజ్య వర్గానికి. ఇది పురంధేశ్వరి గారు కదండి చేసింది. అది కోయిన్సిడెన్స్ అయ్యప్ప, అది కోయిన్సిడెన్స్ లేకపోతే ఇంటెన్షనల్? ఇంటెన్షనల్ అండి, ఇంటెన్షనల్. చెప్పండి ఒక్క నిమిషం సార్. తిరుమల రావు గారు ఇంటెన్షన్ ఏంటో కూడా చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బట్టి నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్ లో బొజ్జ అతను బీజేపీ మెంబర్ కాదు, అంటే అంత ఘోరంగా కాపుకుల ఓట్లు మీకు కావాలి ప్రతి చోట కాపుకుల అభ్యర్థులు మాత్రం ఉండకూడదండి. పైగా నువ్వు నేను మేము అనుకుంటున్నామంటే మేము ఈ మధ్యన కొంత సమాచారం ఏదో కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తుల ద్వారా తెలిసింది, ఆమె ఏదో టీడీపీని బీజేపీలో మెర్జ్ చేసే ఆలోచనతో పథకాలు నడుస్తుందని, ఆ భాగంగానే చంద్రబాబు గారు మెల్లిగా పార్టీ నుంచి విరమించుకుని ఈవిడికి పగ్గాల అప్పచెప్పే ఉద్దేశం ఉందని, బీజేపీ తరఫున ఈవిడే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఒక ఆలోచనతో దురాలోచన దూరాలండి. చాలా స్పెక్యులేషన్స్, చాలా స్పెక్యులేషన్స్ వస్తా ఉంటాయి దానిలో. పార్టీలో మెంబర్షిప్ లేని వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చినప్పుడు అంత కష్టపడి సోము వీర్రాజు గారికి ఎందుకు ఇవ్వలేదు సార్? రైట్ అండి, అదే మరి సోము వీర్రాజు గారు చాలా సంతృప్తిగా ఉన్నారట. రాజమండ్రిలో జరిగిన ఒక భారతీయ జనతా పార్టీ నాయకుల సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు, రాలేదు. అంటే ఆయన అసంతృప్తి, ఆయనలో అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది. సోము వీర్రాజు ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పి, సోము వీర్రాజు ఖచ్చితంగా టికెట్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఒక మాట అన్నారు, క్షమించాలి, రఘురామ కృష్ణరాజు రీసెంట్గా ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజుకి చెప్పి నాకు టికెట్ రాకుండా చేశాడు అని చెప్పి. నిజంగా సోము వీర్రాజు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే కనీసం ఆయనైనా టికెట్ దక్కించుకునేవాడు కదా, ఆయనకే టికెట్ రాని పరిస్థితి ఇప్పుడు. రైట్ సార్, రవిశంకర్ గారు చెప్పండి. చెప్పండి, నేను
సార్ ఒక విషయం చెప్పడం మర్చిపోయి, మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఏమో తెలుగుదేశం అభిమాని, సోమవీరరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. నేను అనలేదండి, మీరే కదా అంటున్నారు. ఈ రెండు కూడా తప్పు సార్, ఈ రెండు కూడా ఆ కమ్మ మీడియా లేదా రెడ్డి మీడియా లేదా కమ్మ పార్టీ రెడ్డి పార్టీలు కలిపి ఇదిగో సోమవీరరాజు జగన్మోహన్ రెడ్డి మనిషి, ఇది ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి మనిషి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మనిషి, లేదా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం మనిషి ముద్ర వేసేస్తారు సార్, అమ్ముడు ముద్రేసేస్తారు. మనం అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేస్తాం, వాళ్ళు ఎలా సీట్లు పంచుకుంటూ ఒకరికొకరు ఎలా చేసుకోవడం సార్, మరి వదిన గారు మరిది గారు మరిది గారు వదిన గారు అక్కా చెల్లెలు సాయం చేసుకుంటూ మనం నాశనం చేసుకుంటూ పోతారు, మన శబదాలు చేసుకుంటూ మళ్ళీ అన్ని కులాలకు దూరం అయిపోతామన్న ఉద్దేశంగా చెప్తున్నాను. కానీ పురంధేశ్వరి నెగ్గేసమని నేను చెప్తే నాకు సంబంధంలే, నేను బ్రాడర్ రాలని చెప్తాను కానీ పురంధేశ్వరి నెగ్గితే మనకు అవసరం లేదు, ఓడిపోయిన మనకు వచ్చే లాభం లేదు నష్టంలే. మనం ఎలా ఈ పొత్తులో ఉంచి కుట్రలు ఉన్నాయని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు తలకి నెత్తికి గర్వం ఎక్కిందా లేకపోతే పోయే కాలం వచ్చిందా నాకు తెలియదు, కానీ తప్పు చేశాడు. ఈ కుట్రల నుంచి మనం ఎలా బయటపడాలి, జనసేన పార్టీ ఎలా గెలిపించుకోవాలన్న దాన్ని ఆలోచించాలి. ఈ మూడు పార్టీలు కుట్రలు బలి కావద్దని నేను చెప్తున్నాను, కానీ తప్పించి పురంధేశ్వరు నాకు సొత్తం కాదు, నెగ్గేసిమని కోరతలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ గానే పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది, బీజేపీని నేనే ఒప్పించి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాను, ఆ పొత్తు పెట్టి మధ్యవర్తిత్వం చేయడం వలన నేను ఎంత లాస్ పోయానో అలాగే ఎంత త్యాగం చేశానో రాష్ట్ర అభివృద్ధి కోసం నేను త్యాగం చేశానని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా సీట్లు ఇవ్వటం, అలాగే కాపు సామాజిక వర్గాలని అన్యాయం చేయడం, లేకపోతే గత 40 సంవత్సరాల నుంచో పార్టీ ఉన్నా కాని నుంచి ఉన్న వ్యక్తులకు సీట్లు ఇవ్వకుండా కొత్తగా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు సీట్లు ఇవ్వడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ గారు అది బీజేపీ అధిష్టానం తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉండదు కదన్నా. లేదు, ఆయన దానికి సత్యం గారు ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద పార్టీ జనసేన కంటే అని చెప్తున్నారు. తీసుకెళ్లారు లేదా మనకు తెలియదు కదా సార్, తీసుకెళ్ళినా గానీ అడుగుతున్నానన్నా సార్, ఖచ్చితంగా బాధ్యత ఉంది. కాపులకి బీజేపీలో స్థానం లేకుండా చేసినటువంటి పురంధేశ్వరి గారికి, అంటే ఆవిడ కనుక భవిష్యత్తులో ఇంకా కేంద్ర మంత్రి అయితే ఇప్పుడే పరిస్థితులు అధ్యక్షురాలు అయితేనే పార్టీలో పనిచేసిన వ్యక్తులకి కాపులు ఎవరికి కూడా ప్రాతినిధ్యం, బీసీలకి ఎవరికి ప్రాతినిధ్యం, బ్రాహ్మణ వైశ్య కమ్యూనిటీలకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తారు. ఆవిడ కనుక గెలిచి ఒక కేంద్ర మంత్రి అయితే ఈ రాష్ట్రంలో బీజేపీలో అసలు భవిష్యత్తులో కూడా ఎవరికి కూడా కాపులకి ఒక్క సీటు కూడా లేకుండా చేసేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఆవిడని ఓడించాలని కాపు సామాజిక వర్గాల తరపు నుంచి ఒక అభ్యర్థిని పెట్టి ఆవిడ మీద పోటీ చేయాలి. అక్కడ బీసీ ఉన్నారు, ఆవిడ కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, కాపులు అత్యధికంగా ఉన్న బీసీల తర్వాత ఉన్నటువంటి సామాజిక వర్గంలో అక్కడ సీటు ఇవ్వలేదు, కాబట్టి ఆ సెగ్మెంట్ లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఒక అభ్యర్థిని పెడతాము, ఆ బలమైన అభ్యర్థికి కోసం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఏదైనా పార్టీ తరపున ఏదైనా పార్టీ మాకు 2 లక్షలండి జనసేన నిలబడ్డ 21 స్థానాలు గెలిపించుకోవడం, అట్లాగే పురంధేశ్వరి గారు కులగజ్జితో ప్రకటించినటువంటి రాజంపేట, అలాగే అనకాపల్లి, రాజమండ్రి ఈ ఎంపీ స్థానాల్లో ఖచ్చితంగా పోటీకి కాపులు ఇండిపెండెంట్ గా వేయడానికి మేము రెడీగా ఉన్నామండి. రైట్ అండి, చూద్దాం మరి రాజమండ్రి రాజకీయం ఏ రకంగా మారబోతోంది అనేది నెక్స్ట్ డిబేట్లో మాట్లాడుకుందాం. కాల్పాలెం బుజ్జి గారు, తిరుమలరావు గారు, అయ్యప్ప గారు అండ్ అక్షర సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో రాజమండ్రిలో రసవత్తర రాజకీయం జరుగుతోంది, అక్కడ సోమవీరరాజు భారతీయ జనతా పార్టీలో ఒక బలమైన నాయకుడు, గతంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. అటువంటి నాయకుడికి టికెట్ దక్కలేదు అన్నది ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని అసంతృప్తికి గురి చేసిన విషయం. 10 అసెంబ్లీ స్థానాల్లో 6 లోక్సభ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించలేదు. ఖచ్చితంగా ఇది పొత్తు మీద ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి కాపులు, ఐ మీన్ కాపునాడు, లేకపోతే కాపు యూత్ ఫోర్స్, రాధారంగ మిత్ర మండలి వీళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒకటి అయ్యప్ప ఒక బ్రేకింగ్ చెప్పారు, ఒక ఇండిపెండెంట్ని మేము అభ్యర్థిగా నిలబెట్టబోతూ ఉన్నాం పురంధేశ్వరికి అగైనెస్ట్గా, అక్కడ అన్ని సామాజిక వర్గాల నుంచి ఎవరైతే అణగదొక్కబడ్డారో, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళ తరపున ఒక టిక్ ఒక అభ్యర్థిని కూడా స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ నిలబెడతామని చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి రాజమండ్రి రాజకీయం ఏ రకంగా మారబోతోంది, మరి పురంధేశ్వరి అక్కడ గెలవబోతూ ఉన్నారా, ఈ ఎఫెక్ట్ కాపులను చిన్న చూపు చూసింది.